హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ టీవీ హైదరాబాద్ తెలుగు వచ్చిన ప్రధాన ఒకసారి చూద్దాం ముందుగా కుటుంబం కోసం త్యాగం చేసే మహిళలు వెనక కాదు మనల్ని ముందుకు నడిపించడానికి వారు వెనక పంచి ప్రాణం పోస్తారు తన వారిని వదిలి త్యాగం చేస్తారు ఆడపిల్లలని చులకనగా చూడకండి ఆడపిల్లలే కదా అని అవమానించకండి ఈ రోజు సివిల్స్ లో చత్తా చాటిన వారిని చూసి ఆనందపడండి వారిని అభినందించండి కాశిని నీరు పోస్తే కోసేన్ని పూలిస్తుంది ప్రేమ చూపితే నీకోసం ప్రాణం ఇస్తుంది ఆడబిడ్డ ఏమిచ్చి వారి రుణం తీసుకోగలం శిరస్సు వంచి పాదాభివందనం చేయడం తప్ప అంటూ రాసిన చూసిన అలాగే ప్రధాన వార్తగా సివిల్స్ అట్ ది రేట్ అమ్మాయిలు సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదల అధికారిక వెబ్సైట్ లో ఫలితాలు తొలి నాలుగు ర్యాంకులు అమ్మాయిలే సత్తా చాటిన తెలుగు విద్యార్థులు నారాయణపేట ఎస్పీ కూతురికి మూడో ర్యాంక్ ఐఏఎస్ కు నూట ఎనభై మంది ఐఎఫ్ఎస్ కి ముప్పై ఎనిమిది మంది ఐపీఎస్ రెండు వందల మంది సెంట్రల్ సర్వీసెస్ ఏ నాలుగు వందల డెబ్బై మూడు మంది గ్రూప్ బి సర్వీసులకు నూట ముప్పై ఒక్క మంది అభ్యర్థుల ఎంపిక అంటూ ఒక వార్త చూస్తున్నాం అదేవిధంగా మోడీ ద బాస్ మోడీని లెజెండరీ రాక్ స్టార్ తో పోల్చిన ఆస్ట్రేలియా ఆల్బెనిస్ కుటుంబ నినాదం బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ భారత్ లోని ఫిన్టెక్ విప్లవాన్ని ప్రపంచమంతా చూస్తోంది ప్రవాస భారతీయుల సమావేశంలో మోడీ ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం అనే వార్త కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం దళిత బంధును మేసిన రాబందులు పార్ట్ టూ తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి దళిత బంధు పథకంలో దగాపడ్డ దళిత జనం అన్యాయమే చట్టమైనప్పుడు ఎదిరించడమేని బాధ్యత కావాలి చేగువేరా జీఎస్టీ పేరుతో ఒక్కో లబ్ధిదారు నుంచి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల రెండు వందల రూపాయల దోపిడీ కోట్లు కొట్టేసిన ఏజెన్సీలు ఒక నకిలీ లైసెన్స్ పేరుతో మూడు ఏజెన్సీలు రెండు కొటేషన్లు వెరసి రెండు కోట్ల నాలుగు లక్షల నలభై వేలు దిగమిగిన వ్యాపారి దళిత బంధు పథకంతో బికారి వ్యాపారులంతా కోటీశ్వరులుగా మారిన వైనం అమాయక బుడగ జంగాలు డకలి చిందోల రక్తం తాగిన ఏజెన్సీలు పెరుమాళ్ళ నరసింహారావు ప్రత్యేక ప్రతినిధి అందిస్తున్న కథనం అలాగే ఎవడబ్బ రెండేండ్లలో రెండు వందల కోట్ల రూపాయల ఖర్చు పార్లమెంట్ సభ్యుల కోసం ప్రభుత్వం చేసిన దుబారా ప్రజల సొమ్ము పార్లమెంట్ సభ్యుల పాలు ఆర్టీఐ ద్వారా వెల్లడైన వాస్తవాలు మెడికల్ బిల్లులు విదేశీ ప్రయాణాలు జీత భత్యాలు ఓట్లేస్తాం గెలిపించి గద్దె మీద కూర్చోబెడతాం మనకేదో మేలు చేస్తానని ఆశిస్తాం ఇంతవరకు బాగానే ఉంది కానీ వారిని సాకడానికి చెమటోర్చి సంపాదించిన డబ్బును పన్నుల రూపంలో చెల్లిస్తాం ఇది ఈ దేశంలో సామాన్యుడి దుస్థితి మనకేదైనా సమస్య ఎదురైతే గెలిచిన నాయకులకు ఎలాంటి పాపభీతి ఉండదు కానీ వారికి చీమ కుట్టిన ఆగమేఘాల మీద ప్రభుత్వం పరిగెడుతుంది సకల సౌకర్యాలను అందిస్తుంది వారి కోసం కోటాను కోట్లు ఖర్చు పెడుతుంది మరి గద్దెనెక్కించిన మన కోసం ఏం చేస్తుంది ఈ ప్రశ్నకు బదులేది అవినీతికి ఏది అనే వార్త చూస్తున్నాం అదేవిధంగా జూన్ తొమ్మిదిన మందు పంపిని ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కార్యక్రమం మంత్రి తలసానితో భేటీ అయిన మత్తిని సోదరులు అన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు ఒక వార్త అలాగే మే ఇరవై చేసిన కన్వీనర్ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోండి ఫలితాలు విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి సబితా అంటూ ఒక వార్త చూస్తున్నాం అలాగే పేదరిక నిర్మూలన లక్ష్యం ఎన్టీఆర్ ఆశయ సాధనకు అహర్నిశలు కృషి చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది టీడీపీకి పట్టం కడితే పాలనను గాడిలో పెడతాం వికారాబాద్ జిల్లా పరిగి తెలుగువారి ఆత్మ గౌరవ సభలో టీడీపీ రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్ చేసిన వ్యాఖ్యల్ని ఒక వార్తగా చూస్తున్నాం అలాగే ఫ్రీజర్లు పనిచేస్తలేవు ఎంజీఎం లో ఆరు బయటే శవాలు దుర్గంధంతో అల్లాడుతున్న బంధువులు తెలంగాణలో బ్రతుకున్న వారికే దిక్కులు లేదు ప్రాణం పోయిన శవాలకు తప్పని దుస్థితి ఇంకెన్ని దాష్టికాలు చూడాలిరా భగవంతుడా అంటూ ఒక వార్త ఇక్కడ కనిపిస్తోంది కాలుష్యం కూరల్లో కొందుర్గు ప్రజల ప్రాణాల కన్నా పరిశ్రమ లాభాలే మీద కాలుష్యం సమస్యపై పట్టించుకునే నాథుడే లేడా ఆందోళన చెందుతున్న గ్రామ ప్రజలంటూ వార్త చూస్తున్నాం నేటితో ముగియనున్న గురుకుల టీచర్ దరఖాస్తులు అనే వార్త కూడా చూస్తున్నాం ఇక్కడ ఇంకొక వార్త సింగరేణి పార్కు లో సూపర్ వైజర్ వికృత శ్రేష్టలనే వార్త కనిపిస్తుంది కాంట్రాక్టు కార్మికుల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన కార్మికుల మాస్టర్ల విషయంలో బ్లాక్ మెయిల్ విధులకు రాకుండా అనుకూలంగా ఉన్న వారికి మస్టర్లు ఇదే వ్యవహారంలో గతంలో కేసు కూడా నమోదు పట్టి పట్టనట్టుగా కాంట్రాక్టర్ సూపర్వైజర్ ఇస్టా రాజ్యం అనే వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే రైస్ మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కైంది ధాన్యం కొనుగోలుపై మిల్లర్ తీరు దారుణం మండిపడ్డ బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ అనే వార్త ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో చిరుతపులి కలకలం లేగదోడపై దాడి ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులనే వార్త ఇక్కడ ఉంది అలాగే ఎంపీ కోమటిరెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనే ఒక వార్త కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడా లేక బీజేపీలో పోతాడా అని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్ ఒక వార్త అక్రమ నిర్మాణాలకు ఆలవాలం కాపురా సర్కిల్ బదిలీలు లేకపోవడంతో హవా చలాయిస్తున్న చైర్మన్ లు చూసి చూడనట్లు వదిలేస్తున్న ఉన్నతాధికారులు జిహెచ్ఎంసి ఖజానాకు భారీ గండి ఉన్నతాధికారులు చొరవ చూపకపోతే అంతే సంగతులు అంటూ ఒక వార్త ఇక్కడ కనిపిస్తుంది అలాగే మహిళలు పారిశ్రామికంగా ఎదిగేందుకు ఛాన్స్ ఇవ్వాలి లిక్కర్ పై బ్యాన్ విధించాలి జాతీయ బీసీ మహిళా సంఘం డిమాండ్ బీసీ మహిళలకు జనాభా ప్రకారం సపోర్ట్ ఇవ్వాలంటూ ఆర్ కృష్ణ చేసిన వ్యాఖ్యలని ఒక వార్తగా ఇక్కడ చూస్తున్నాం ఇవి ఈ రోజు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు రేపటి కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం